వెల్కమ్ టు మహా న్యూస్. నేను అర్జున్ శంకర్. ముందుగా హైలైట్స్ చూద్దాం. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం 2 వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రమాదానికి గల కారణాలు, ఇతర అంశాలపై 2 అధికారులతో కమిటీ ఏర్పాటైంది. ఆరోగ్యశ్రీ సీఈఓ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్లతో కమిటీ ఏర్పాటు చేశారు. రమేష్ హాస్పిటల్ కరోనా రోగులకు అందిస్తున్న చికిత్స, ఆసుపత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న క్వారంటైన్ సెంటర్లలో రోగుల భద్రతపై కమిటీ విచారించనుంది. 48 గంటల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా కమిటీకి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. త్వరగా అభివృద్ధి చేయాలనే ఒత్తిడి ఉన్న కోవాక్సిన్ ను అత్యుత్తమ నాణ్యతలతో సురక్షితంగా అందుబాటులో ఆవిష్కరిస్తామని భారత్ బయోటెక్ చైర్మన్ మేనేజింగ్ కృష్ణయ్యల చెప్పారు. కోవిడ్ వ్యాప్తి విజృంభిస్తున్నందున వ్యాక్సిన్ ను త్వరగా ఆవిష్కరించాలనే ఒత్తిడి కంపెనీపై ఉందన్న ఆయన, వ్యాక్సిన్ ఆవిష్కరణకు తేదీ వెల్లడించలేదు. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తున్న పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర దిగొచ్చింది. నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 440 రూపాయలు క్షీణించింది. దీంతో ధర 58,690 రూపాయలకు పడిపోయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 400 రూపాయల క్షీణతతో 53,800 రూపాయలకు దిగొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,22,265 కరోనా కేసులు నమోదయ్యాయి. 7,33,971 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 22,14,137 కేసులు నమోదయ్యాయి. 44,466 మంది కరోనాతో మృతి చెందారు.